एपी मुख्यमंत्री जगन मोहन रेड्डी मरियु वाईएसआर कांग्रेस पार्टी अधिष्ठानं तनपै उंचिन नम्मकान्नि वम्मु चेयकुंडा पार्टीलोनी वर्ग विभेदालनु अधिगमिंचि अंदरिनी कलुपुकोनि पार्टी बलोपेतं चेस्तानानि रानुन्न कार्पोरेशन एन्निकलु मरियु सार्वत्रिक एन्निकल्लो सैतं विजयकेत्रं एगरवेसे दिशगा कृषि चेस्तानानि अलागे राजमहेंद्रवरंलो नेर चरित्रनु कलिगि विष संस्कृतिनि वेदजल्लुतुन्न वारंदरिनी कट्टडि चेसि प्रशांतमैन गोदावरी तीरानि परिरक्षिंचुकुंटामनि राजमहेंद्रवरं सिटी वाईएसआर नूतन कोऑर्डिनेटर माजी एमएलए डॉक्टर आकुल सत्यनारायण 90 न्यूज़ रीजनल ब्यूरो चेरुकूरी अनिल कुमार तो मुचटिंचारु అదేనండి ఇప్పుడు ఆల్రెడీ మొన్న మనం చూసినట్టయితే కాల్మూర్ పంచాయతీ మిస్ అయ్యింది అదే విధంగా లాలాచెరువు పంచాయతీ కూడా మిస్ అయ్యింది ఈ రెండు కూడా కలపాలని చెప్పి మా యొక్క ప్రతిపాదన కూడా గవర్నమెంట్ కి ఇవ్వడం కూడా జరిగింది మాకు ఉన్న సమాచారం మేరకు ఈ రెండు పంచాయతీలు కూడా కలిసి గ్రేటర్ రాజమహేంద్రవరంకి వెళ్ళబోతున్నాం రేపు మనకి పాపులేషన్ కూడా చూసినట్టయితే మోర్ దాన్ 5.5-6 లక్ష తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అధికార వైఎస్ఆర్సీపీ పార్టీలో గత కొన్ని నెలలుగా కొంత అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలకు తెరదించుతూ ఇటీవల ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల నేపథ్యంలో రాజమహేంద్రవరం సిటీ మరియు రూరల్ కోఆర్డినేట్ల మార్పులు చోటు చేసుకున్నాయి అందులో ప్రధానంగా రాజమహేంద్రవరం సిటీ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి శివరామ సుబ్రహ్మణ్యం స్థానంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారిని ప్రస్తుతం నూతన కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది ప్రస్తుతం నూతన కోఆర్డినేటర్గా నియమించబడినటువంటి డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారికి 19 న్యూస్ ఛానల్ తరపున ముందుగా హార్టి కంగ్రాచులేషన్స్ సార్ ప్రధానంగా గతంలో మీరు 5 సంవత్సరాల పాటు ఇదే నియోజకవర్గంలో శాసనసభ్యులుగా కూడా చేయడం జరిగింది ప్రస్తుతం మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో గత కొంతకాలంగా ఉంటూ వస్తున్నారు ఇప్పుడు నూతనంగా మీ మీద పెట్టబడినటువంటి బాధ్యతలను మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అదిష్టం నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన రోజున అన్కండిషనల్గా చేరడం జరిగింది ఏనాడు ఏదో పదవి వస్తుంది లేకపోతే ఇంకోటి వస్తుంది అన్న ఉద్దేశంతో చేరలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ అంతా కూడా రాజమండ్రి సిటీ అభివృద్ధి కోసం ఒక ప్రశాంతమైన వాతావరణం నిర్మించడానికి పార్టీ పటిష్టంగా పనిచేసే విధంగా క్యాడర్ బేస్ పెంచే విధంగా కూడా దృష్టిలో పెట్టుకుని నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఆ బాధ్యతలు నేను గత 10 రోజులుగా చూస్తూ ఉన్నారు మీరు ఏ విధంగా మీరన్న అంతర్గత విభేదాలన్నింటినీ కూడా సమసిపోయేటట్టు చేశా రానున్న కాలంలో క్యాడర్ బేస్ పెంచుతాము ప్రజల అభిమానాన్ని పొంది ఏ విధంగా ముందుకు వెళ్ళాలో రాజమండ్రి సిటీలో రానున్న ఎలక్షన్స్ మీ అందరికీ తెలుసు కార్పొరేషన్ ఎలక్షన్స్ రానున్నాయి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ విజయకేతనం ఎగరవేస్తున్న నమ్మకంతో పనిచేస్తాను సార్ మీరు కోఆర్డినేటర్గా బాధ్యతలు చేపట్టినటువంటి కొన్ని రోజుల్లోనే ప్రధానంగా రాజమండ్రి అభివృద్ధి నిమిత్తం 140 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఎన్నికల వ్యూహంగా కూడా అంటే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల వ్యూహంగా కూడా చూడొచ్చా మీరు చూస్తూ ఉన్నారు మన రాజమండ్రిలో ఇప్పుడు ఎంత క్వాలిటీతో రోడ్లు వేస్తున్నాము గత ప్రభుత్వాలు నాకు గుర్తున్నంత వరకు నేను కూడా పుష్కరాల్లో ఉన్నాను కేవలం రాజమండ్రి అంటే 12 ఏళ్ళకు వచ్చే పుష్కరాల్లో తప్పితే ఏ విధమైన స్పెషల్ గ్రాంట్స్ ఏనాడు ఇవ్వల ఖచ్చితంగా ఈ ప్రాంతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఒక సాంస్కృతిక రాజధాని ఇది ముఖ్యంగా వైజాగ్ నుంచి మనం నెల్లూరు కింద వరకు చూసుకుంటే నడిబొడ్డులో ఉన్న రాజమహేంద్రవరం కొంచెం నెగ్లెక్ట్ చేయబడింది దాని దృష్టిలో పెట్టి చేసాం ఎలక్షన్ల కోసం అయితే మేము ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం పనులు ఎలక్షన్ అని కాదు రాజమహేంద్రవరం కేవలం పుష్కరాల్లో ఏదో 4 రూపాయలు ఖర్చు పెట్టి 4 ఘాట్లు డెవలప్ చేసేసి రాజమండ్రి అభివృద్ధి చేసామనే కాకుండా
ये विधा चस्ते इकड़ना युवत आकांक्षा अगुण अलागे अंदर राजमहेंद्रवरम प्रशात नगर मन चूस्त अंदर की ओएनजीसी अने केन्द्र संस्थ पे चाल मंदी विविध राष्ट्रीय इक पे उठर वाल रिटायर अन तरह वाल मल्ल कलकत्ता वाल ऊर के एपड़ेल यूपी यानी अंदर इदे प्राप्त में సంతిలు ఏర్పాటు చేసుకొని ఇక్కడే నివసించడం జరుగుతుంది. అటువంటి రాజధాని రాజమండ్రిని ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి. రాజమండ్రి ప్రజానీకం కూడా దాని అనుభూతిని చెందాలన్న ఉద్దేశంతో చేసింది. కానీ అది ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మేము అడిగాం నవంబర్ నెలలో గవర్నీలు రాజమేంద్రవరం ఎంపీ గారు కొన్ని ప్రపోజల్స్ పంపడం జరిగింది 300 కోట్లకు స్పెషల్ గ్రాంట్ కింద ఇమ్మని. ఎందుకంటే మామూలుగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తూ ఉన్నాయి, దాంతో పనులన్నీ అవుతున్నాయి. మిగతా కూడా ఎంతో కాలంగా చిరకాల వాంచ అయిన స్టేడియం నిర్మాణం కానీ ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వర్యులు మేము అడిగిన కోరికకు స్పందించి తక్షణమే నిధులు విడుదల చేశాం. నిన్న కూడా వారు చెప్పారు నిధులు చేశాము, వర్క్ స్టార్ట్ చేయండి, క్వాలిటీతో వర్క్ చేయించండి అని చెప్పారు. సార్, ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి అత్యంత క్రియాశీలకమైన పరిణామం కేడర్ని సమన్వయపరచుకోవటం. ఈ కేడర్ని సమన్వయపరచుకునే దిశలో కొన్ని ఆటుపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. దీన్ని ప్రస్తుతం ఆల్రెడీ కొన్ని రోజుల్లో మీరు చేసుకుంటారని చెప్పి చెప్తున్నారు. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వర్గ విభేదాలు లేకుండా పూర్తి సమన్వయంతో దగ్గరలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికలకి పూర్తిగా సమన్వయం చేసుకొని కార్పొరేషన్ ఎన్నికల్లో విజయకేతను ఎగరవేయగలరని భావిస్తున్నారా? నేను ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ విధంగా సమన్వయపరిచారో మీడియా మిత్రులు చూస్తున్నారు, రాజమండ్రి ప్రజానీకం చూస్తూ ఉన్నారు, రాజమండ్రిలో ఉన్న అధికారులు చూస్తూ ఉన్నారు. ఏ విధంగా అయినా సరే అందరినీ సమన్వయపరిచి ఆటుపోట్లు తప్పవు. ఇప్పుడు ఇంత పార్టీలో మీకు తెలుసు రాజకీయాల్లో విభేదాలు లేకుండా ఏ పార్టీ ఉండదు. కానీ నాయకులందరికీ కూడా ఒక దిశ మార్గం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా పార్టీని పటిష్టపరచాలి, సొంత ఎజెండాని పక్కన పెట్టి పార్టీయే పార్టీ యొక్క గెలిపే లక్ష్యంగా పనిచేయవలసిందిగా కోరాను. నా అదృష్టం కొద్దీ 90% మంది వాళ్ళు ముందుకొచ్చి మీ మనందరం కలిసి పనిచేద్దామని చెప్తా ఉన్నారు. సంతోషం. చివరిగా ఒక ప్రశ్న, రాజమండ్రిలో ఆధ్యాత్మిక నగరం, చారిత్రాత్మక నగరం, ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ కాబోతోంది అనేది ప్రస్తుతం. కానీ గత కొన్నేళ్లుగా ఇక్కడ కొన్ని అరాచక శక్తులు అంటే బ్లేడ్ బ్యాచ్ లాంటివి, అందులోనూ ప్రత్యేకించి గత 2 నెలల్లోనే ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఆధిపత్య పోరు ఇలాంటి వాటి దృష్ట్యా 3 వరుస మర్డర్ కేసులు సైతం రాజమండ్రిని బెజవాడ తర్వాత స్థానంలో బ్లేడ్ బ్యాచ్కి కేంద్రంగా నిలబెడుతున్నాయి. ప్రధానంగా ఈ అంశం పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, మీ ప్రణాళిక ఏంటి? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆధ్యాత్మిక నగరమే కాదు, చాలా ప్రశాంతమైన నగరం ఇది. ఎట్టి పరిస్థితుల్లో అరాచక శక్తులను ఏమాత్రం కూడా స్పేర్ చేయం. పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బందికి కూడా చెప్తా ఉన్నాం, ఏ విధమైన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే ఉద్దేశంతో ఏ విధమైన చర్యలు తీసుకున్నా సరే ఎవరు అడ్డుపడం. మేము దాంట్లో లా అండ్ ఆర్డర్ ఈజ్ అ ప్రైమ్ సబ్జెక్ట్. ముఖ్యమంత్రి గారు కూడా దీనిపై డీజీపీ గారితో కూడా రివ్యూ చేయడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరే చూస్తారు. చింతిస్తున్నాం, మేము కూడా చింతిస్తున్నాం. 3 మర్డర్లు వరుసగా జరగడం అనేది రాజమండ్రి సంస్కృతి కాదు. ఇటువంటి మళ్ళీ పరిణామాలు మళ్ళీ జరగకుండా, పునరావృతం అవ్వకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. పోలీస్ సిబ్బంది అందరికీ కూడా మేము చెప్పేది అదే, మీరు మీ డ్యూటీ చేయండి, లా అండ్ ఆర్డర్ కాపాడడం ముఖ్యమైన డ్యూటీ. కాబట్టి దాంట్లో ఎక్కడ కూడా ఏ విధమైన ఒత్తిళ్ళకు గురికావాల్సిన అవసరం లేదు. చట్ట ప్రకారం ఏమేమి చేయాలో అన్నీ కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరే చెప్తారు నిజంగా మార్పు వచ్చింది అని. తనపై పెట్టినటువంటి అధిష్టానం ఎంతో నమ్మకంతో ఇచ్చిన బాధ్యతల్ని గతంలో శాసనసభ్యులుగా పనిచేసిన తన అనుభవంతో కావచ్చు,
ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న క్యాడర్ని పూర్తిగా సమన్వయం చేసుకొని పార్టీకి సంబంధించి బలోపేతం చేస్తూ అలాగే రాబోయే ఎన్నికల్లో పార్టీలో క్యాడర్నంతా ఏకతాటిపైకి తీసుకువచ్చి ఎన్నికల్లో విజయబాట ఎగురేసే విధంగా కృషి